అందరికీ నమస్కారం. అందరూ బాగున్నారనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి వీడియో పూర్తిగా చూడండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా రోజుల తర్వాత మన టెర్రస్ గార్డెన్లో చిన్న హార్వెస్ట్ ఉందండి. కొన్ని పచ్చిమిర్చి నిమ్మకాయలు ఉన్నాయి. ఈలోపు ఒక రౌండ్ వేసేయండి. గార్డెన్ ఎలా ఉందో నిజం చెప్పాలంటే గార్డెన్ అంతా కొంచెం డల్గానే అనిపిస్తుందండి. వింటర్ సీజన్ కదా, సమ్మర్లో కన్నా వింటర్ సీజన్లోనే ఎక్కువ డల్గా ఉంటుందండి గార్డెను. పెద్దగా హార్వెస్ట్లు కూడా ఏమి ఉండవు అన్నమాట. ఈ మిర్చి చెట్టు మీకు గుర్తుండే ఉంటుందండి, ఇది వరుస వెరైటీ అని చెప్పాను కదా. సో ఇది బాగా పెరిగిందండి, కాయలు కూడా బాగా కాస్తుందన్నమాట. ఇదిగోండి, చూడటానికి చిన్న చిన్నగా బుల్లిబుల్లిగా ఉంటాయి, కానీ కారం మాత్రం చాలా ఘాటు ఉంటుందండి. కారం మాత్రం ఎక్కువే ఉంటుంది. మనం కారము అంటే ఫస్ట్ గుంటూరు కారం అంటాం కదా, కానీ దానికన్నా ఘాటు ఉంటుందండి. ఇది ఒక్క చెట్టున్న చాలన్నమాట. అసలు కూరకి ఒకటి రెండు కాయలు వేస్తేనే గొబ్బ గొయ్యం అంటుందండి కారము, అంత కారం ఉన్నాయి. బాగానే కాస్తుందండి. మజ్జిగ అల్లము పచ్చిమిర్చి పేస్ట్ చేసి మజ్జిలో కలిపి స్ప్రే చేస్తే అప్పటి నుంచి బాగా కాస్తుంది అన్నమాట పోతొచ్చి. ఫస్ట్లో వేరే కుండీలో ఉన్నప్పుడు అట్లే చిన్నగానే ఉందండి మొక్క, మళ్ళీ కుండీ మార్చిన తర్వాత బాగా ఎదిగింది. ఇప్పుడు బాగానే కాస్తుంది. దీనిలో కొన్ని పండు మిర్చి ఉంటే నేను ఇంకా సీడ్స్ కోసము అవి ఎండబెడుతున్నాను అన్నమాట. ఇలాంటి మొక్కలు ఒకటి రెండు ఉంటే చాలండి, మనకి పచ్చిమిర్చి కూడా బయట కొనే పని లేకుండా సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి మాకు చాలా రోజులు వస్తాయండి, అంత ఘాటు ఉంటాయి ఇవి. మేము పెద్దగా కారం తినం కాబట్టి మాకు సరిపోతాయండి, చాలా రోజులే వస్తాయి. చాలా ఘాటు ఉన్నాయండి ఇవి, పెట్టు కొంచెం కూతగానం అంటారు కదా ఆ టైప్లో, చాలా ఘాటు ఉన్నాయి అన్నమాట. నిమ్మకాయలు చాలా రోజుల నుంచి కొయ్యట్లేదండి, మగ్గిపోయినాయి. సైజ్ చిన్నగా ఉన్నా కూడా మగ్గిపోయినాయి అన్నమాట, వాటి ఇష్టంగా అవే రాలిపోతున్నాయి. ఇంకా రాలిపోయి అటు సైడు ఇటు సైడు పడిపోతున్నాయి, ఎందుకులే అని చెప్పి ఇంకా కోసేద్దామని చెప్పి ఇంకా కోసేస్తున్నానండి. సైజు చిన్నగానే ఉన్నా మగ్గిపోయినాయండి, బాగా ఎల్లో కలర్లో వచ్చేసినాయి. సరే దేనికో దానికి వాడుకోవచ్చులని చెప్పి ఇంకా కోసేస్తున్నా అన్నమాట. చాలా రోజుల తర్వాత నిమ్మ చెట్టు కూడా బాగా కాసిందండి. నిమ్మకాయలు బయట కాస్ట్ ఎక్కువే ఉన్నాయండి, ఇంత చిన్న కాయలైనా కూడా కాస్ట్ ఎక్కువే తీసుకుంటున్నారు. ఆకులన్నీ రాలిపోయి ఓన్లీ ముళ్ళే ఉన్నాయండి, బాగా గుచ్చుపోయినాయి నాకు. ఇదిగోండి ఇవి వచ్చినాయి, చూడండి కలరు ఎల్లోయిష్గా వచ్చేసినాయి. సైజ్ చిన్నగా ఉన్న కలర్ మాత్రం బాగున్నాయి. రండి ఇంకొక సర్ప్రైజ్ అన్నమాట. తీగ అయితే చాలా రోజులకు ముందే పీకేసామండి, బాగా ఎండిపోయింది. కానీ చెట్లో ఉందన్నమాట ఇది, కాయ మాత్రం కొయ్యలేదు. గుమ్మడికాయ ఇంతకుముందు కాసిన గుమ్మడికాయ అమ్మ అత్తయ్య వాళ్ళు వచ్చారు కదా దివాళీ అప్పుడు, అప్పుడు వరకు ఉంచి వాళ్ళు వచ్చిన తర్వాత కర్రీ చేశానమాట. చాలా స్వీట్ ఉంది, చాలా కలర్ఫుల్గా కూడా ఉందన్నమాట. బాగా పండింది కదా, అసలు కలర్ అయితే సూపర్గా ఉందన్నమాట. టేస్ట్ కూడా చాలా బాగుందండి.
ఇప్పుడు కూడా ఇంకా సంక్రాంతికి వస్తుంది కదా, సంక్రాంతికి యూజ్ అవుతుంది అన్నమాట ఈ గుమ్మడికాయ. మామూలుగా అయితే మేము మార్కెట్లో తీసుకొచ్చి వారంలో ఒకరోజు ఖచ్చితంగా గుమ్మడికాయ కూడా తింటామండి. ఇది వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి మంచిది, ఇంకా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఈ గుమ్మడికాయ. మేమైతే వారంలో ఒకసారి ఖచ్చితంగా గుమ్మడికాయ తింటాము. ఈ గుమ్మడికాయ ఇంకా పెద్ద పండుగ వరకు అలానే ఉంచేసి పెద్ద పండుగ రోజు కట్ చేస్తాను. ఇదిగోండి చామంతులు సీజన్ వచ్చిందనమాట, చామంతులు కూడా పూస్తున్నాయి. ఇవి చిట్టి చామంతులు అప్పుడు అత్తయ్య దగ్గర తీసుకొచ్చి పెట్టిన మొక్క అండి. అది మనం నర్సరీలో తెచ్చిన వాటిల్లో 6 కలర్స్ తెస్తే దానిలో 2 కలర్స్ మాత్రమే ఉన్నాయి అన్నమాట. వైట్ ఇది, ఇది వైట్, కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ పింకిష్గా వస్తుంది, ఇంకొకటి ఎల్లోది మిగిలిందండి. ఇదే అండి ఇవాళ చిన్న హార్వెస్ట్. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ ద్వారా తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరూ బాగుండాలి, అందులో మనమందరం ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.